స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేచిన టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు ధర్మవరం గణేష్ 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు. నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సభా వేదిక టీడీపీ శ్రేణులతో కిక్కిరిసింది. ఈ సమావేశానికి 5 పార్లమెంటు నియోజకవర్గాలు 35 నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ ముఖ్యనేతలు చేరుకున్నారు. పార్టీ అగ్రనేతలు క్రియాశీలక నాయకులు రావడంతో సభా ప్రాంగణంలో పసుపుదనం అలుముకుంది. ఎటు చూసినా పసుపు నేతల హడావిడి కనిపిస్తుంది. తమ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ ఫోటోలు తీసుకుంటూ ఉత్సాహంగా చిరునవ్వులు చిందిస్తూ టీడీపీ నేతలు జోన్ 4 సమీక్షలో సందడి చేశారు. రాబోయే రోజుల్లో గానీ ఈ యొక్క ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ పార్లమెంట్ ప్రెసిడెంట్ లో మన జోనల్ ఇన్ఛార్జ్ బాగా బాగున్నప్పుడు వద్దాం అని అనుకుంటే అది కరెక్ట్ కాదండి. కన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్సర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జెస్ మన నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే సమీక్ష సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను నెల్లూరు టీడీపీ నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సభా వేదిక వద్ద నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తన ప్రసంగంతో నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఉదయం నుంచి సభా వేదిక వద్దకు నెల్లూరు జిల్లా నేతలతో పాటు 5 పార్లమెంట్ నియోజకవర్గాలు 35 నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ ముఖ్య నేతలు చేరుకుంటున్నారు. ఇప్పుడే సభా వేదిక వద్దకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విచ్చేశారు. ఆయనకు టీడీపీ నేతలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ దృశ్యాలను చూద్దాం. పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారిని వేదిక పైన రావాల్సిందిగా మీ అందరి కర్తాల్దునలతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే జోన్ 4 ఇన్ఛార్జ్ అయిన అనగాని సత్యప్రసాద్ గారిని వేదిక పైన రావాల్సింది కోరుచున్నాం. అలాగనే పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వేదిక పైన రావాల్సింది కోరుచున్నాం. అలాగనే పోలిట్ బ్యూరో సభ్యులు రాజంపేట పార్లమెంట్ ప్రెసిడెంట్ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక పైన రావాల్సింది కోరుచున్నాం. అలాగనే ఈ జోన్ 4 రెండు పార్లమెంట్లకి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ వేదిక పైన రావాల్సింది కోరుచున్నాం. అలాగనే జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ మరి పెద్దాయనా, ఓ పెద్దాయనా, నువ్వే కావాలి అంటున్నారు, నువ్వే మాకు దిక్కు అంటున్నారు, మీ కుటుంబం చేతుల్లోనే ఉదయగిరి పగ్గాలుండాలని కోరుకుంటున్నారు. ఇలా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఆయన సోదరుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జపం చేస్తున్నారు. తాజాగా ఆయన్ను అన్ని మండలాల నుండి బృందాలుగా కలుస్తున్నారు. ఆయనకు అనుకూలంగా వీరుడు ధీరుడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక్కసారిగా పెద్దాయన రాజమోహన్ రెడ్డిపై ఎందుకంతా ప్రేమ పుట్టుకొచ్చింది, ఆయననే ఎందుకు కావాలని పావులు కదుపుతున్నారు. ఇందులో అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, అదేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. Hey, my love.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుకోకుండా సస్పెన్షన్ కు గురి కావడంతో ఉన్న ఫలంగా పార్టీకి దూరమయ్యారు. దీంతో నియోజకవర్గంలో ఆయన వర్గంగా చెప్పుకునే నేతలు అనుచరులు కలెక్షన్ ఏజెంట్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకుల్లా తయారైంది. ఎమ్మెల్యే సస్పెన్షన్ అయ్యాక వీరంతా కనీసం మద్దతు పలకలేదు, ఆయనను కలిసేందుకు సాహసం చేయలేదు. మరోపక్క ఎమ్మెల్యేపై అసమ్మతి వర్గం వారం రోజులు రెచ్చిపోయారు. దిష్టి బొమ్మలు దగ్ధం శవయాత్రను చేశారు. ఉదయగిరిలో అడుగు పెడితే తరిమి కొడతామని హెచ్చరించారు. అయినా ఎమ్మెల్యే వర్గం కిమ్మనలేదు. ఇన్నాళ్లు ఎమ్మెల్యే వర్గంగా వారి మండలాల్లో ఆధిపత్యం చూపారు. ప్రతి మండలంలో ఉన్న అసమ్మతి వర్గానికి పనులు కాకుండా వారికి ప్రాధాన్యత లేకుండా రాజ్యమేలారు. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేసిన కొందరు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జి వస్తే మన పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలో వారంతా పడ్డారు. ఒక్క సంవత్సరం అధికారం ఉందని అనుభవించాలంటే మనకంటూ ఒక నాయకుడు ఉండాలని ఆలోచన చేసినట్లు సమాచారం. అందుకే మేకపాటి కుటుంబ పెద్ద మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అయితేనే బాగుంటుందని ఎమ్మెల్యే వర్గం ఈ కలెక్షన్ ఏజెంట్లు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదేనండి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఎత్తుగడలో అర్థం పరమార్థం. మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం మేకపాటి కుటుంబానికి జై కొడుతుందా, కొత్త వారికి అవకాశం ఇస్తుందా? కొద్ది రోజుల్లోనే చూద్దాం. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలపాలని ఎంపీ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జు ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు 21వ డివిజన్ లో శుక్రవారం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎంపీ ఆదాల స్వయంగా కొన్ని ఇళ్లకు వెళ్లి మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమంలో పాల్గొని పలువురిని ప్రశ్నలు అడిగి వారి స్పందనను నమోదు చేసుకున్నారు. ఇంటి గోడకు స్టిక్కర్ అంటించారు, కరపత్రాన్ని అందజేసి మిస్ కాల్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్పందనను తెలుసుకుంటున్నామని తెలిపారు. అవసరమైతే మరిన్ని పథకాలను అమలు చేసే అవకాశముందని తెలిపారు. వాలంటీర్లు ఇళ్లకు వెళ్లినప్పుడు శాంతంగా వ్యవహరించాలని సూచించారు. నేతలు కార్యకర్తలు ప్రస్తుతం కష్టపడితే రానున్న రోజుల్లో ఫలితాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయకుమారెడ్డి, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, స్థానిక కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం మీద మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. దగ్గర దగ్గర 7 లక్షల మంది గృహ సారథులను రాష్ట్రం మొత్తం మీద నియమించడం జరిగింది. వారికి తోడు 7 లక్షల మంది వాలంటీర్లు కూడా వాళ్లతోటే ముందుకు నడిచే కార్యక్రమం ఇది. దగ్గర దగ్గర 1,60,00,000 గృహాలని ఈ రోజు నుంచి 14 రోజుల లోపల అన్ని గృహాలకు పోయి మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించి వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, మనం చేసిన కార్యక్రమాలకి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడం ముఖ్య లక్షణం. తర్వాత ముఖ్య లక్ష్యం తర్వాత వాళ్ళకి మనం చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసే అవకాశం కూడా మనకి దొరుకుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ 21వ డివిజన్లో మన కార్పొరేటర్ శ్రీమతి గౌరమ్మ గారి ఆధ్వర్యంలో మనం మొదలుపెట్టుకొని మిగిలిన డివిజన్లన్నింటిలో కూడా సాయంత్రం ఈరోజు సాయంత్రం నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని అందరు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు జయప్రదం చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గృహానికి పోయినప్పుడు అక్కడ నుంచి ఒక మిస్డ్ కాల్ ఇప్పించుకుంటే ఆ గృహానికి పోయినట్టు మనకి మీరే అనుభవించే విధంగా నేను అన్ని చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి డివిజన్ లో కూడా మీరు కూడా పర్యటించి మీ వాలంటీర్స్ ని ఉత్సాహపరుస్తూ, గృహ సారథులని ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాష్ట్రంలోనే మన రూరల్ నియోజకవర్గం నంబర్ 1 పొజిషన్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఒకసారి ముఖ్యమైన నాయకులు ఈ 82960 మిస్డ్ కాల్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న టీడీపీ జోన్ ఫర్ సమీక్షల్లో ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట ఎంపీ నియోజకవర్గ క్లస్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు లెక్కకు మించి హాజరయ్యారు. 3000 మంది వస్తారని ఊహించినప్పటికీ దాదాపు 10000 మందికి పైగా హాజరు కావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. టీడీపీ ముఖ్య కార్యక్రమం కావడంతో 3 జిల్లాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తల్లో రంజాన్ మాసం పవిత్ర ఉపవాస దీక్షలో ఉన్న మైనార్టీ సోదరులు సైతం విశేషంగా హాజరయ్యారు. అయితే రంజాన్ మాసంలో ప్రార్థనలు అత్యవసరం కావడంతో ముస్లిం సోదరుల కొరకు జోన్ ఫర్ సభను నిర్వాహకులు మధ్యలో నిలిపి ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే ఆద్యంతరం సభా ప్రాంగణం నిశ్శబ్దంగా మారిపోయింది. पार्टी में अच्छा ज्यादा रहती अगर कौन उनको ले रही जाओ डायरेक्ट पार्टी के सदर करने काम करने वाले हमें तुम्हारे सामने रहना अरे मुसलमान के अंदर वो मुश्किल आना आप कहते हैं हमें क्या समझ उन्हें क्या करा मुसलमान को मुझे अब तक समझ में आया नहीं. अब्दुल सलाम को जो कुटुंब है ये तो पीएसपी बनाया समझ में आया मुसलमान के मजे के इमाम है मुसलमान आया वैसा के मुसलमान ने तो कौन लगा స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు, టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు, ధర్మవరం గణేష్, 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు నగరానికి శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. స్థానిక వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో జరుగుతున్న టీడీపీ జోన్ 4 సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నేతలు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జోన్ 4 సమీక్ష సమావేశానికి విచ్చేసిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేత నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలుగుదేశం పార్టీ టెలిగ్రామ్ బాతునందు అటెండెన్స్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు సభావేదిక వద్దకు రాగానే నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. సభావేదికలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు నగరంలోని స్థానిక వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో జరుగుతున్న టీడీపీ జోన్ ఫర్ సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు,
కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడును పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించి పూల బొకేలు అందజేశారు. చంద్రబాబు టీడీపీ శ్రేణులను పేరు పేరున పిలుస్తూ అభినందించారు. ఆయన్ను సత్కరించేందుకు కేంద్ర మాజీ మంత్రుల దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు పోటీపడ్డారు. అందరినీ ఆప్యాయతగా పలకరిస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. దీంతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరుకు వచ్చారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం వద్దకు వెళ్తూ మార్గమధ్యలో నెల్లూరు వెంకటేశ్వరపురం టిట్కో గృహాలను పరిశీలించారు. తన కాన్వాయ్ను ఆపి టిట్కో గృహాల వద్దకు వెళ్లి తన మొబైల్ ఫోన్తో స్వయంగా తానే టిట్కో ఇళ్ల వద్ద చంద్రబాబు సెల్ఫీ దిగారు. చూడు జగన్, ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో మేము కట్టిన వేలాది టిట్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యమంటూ వ్యాఖ్యానించారు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇల్లెన్ని, ఆ ఇల్లెక్కడా, జవాబు చెప్పగలవా అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాటి అభివృద్ది పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విస్తరాలని ఇప్పటికే కేడర్ కు, లీడర్స్ కు అధినేత పిలుపునిచ్చారు. ఈ సెల్ఫీ ఛాలెంజ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. నెల్లూరు నగరంలోని వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 35 నియోజకవర్గాల జోన్ 4 సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మనం పులులయ్యామని, వైసీపీ వాళ్లు పిల్లిలైపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న మా భవిష్యత్ కార్యక్రమాన్ని చూసిన ప్రజలందరూ నీలాంటి భవిష్యత్తు మాకొద్దయ్యా అంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలందరూ దివంగత నేత నందమూరి తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. దుమ్మురేగిపోయింది. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాడు. ఆ బ్యానర్ పట్టుకొని ఇచ్చారు, ప్రతి ఇంటికి అది అర్పిస్తారంట, పోస్టర్ స్టిక్కర్. ఏంటంటే జగనన్నే మా భవిష్యత్తు. అయ్యా మన కొద్దిగా జగనన్నే భవిష్యత్తు అంటే 16 ఏళ్ళు జైల్లో ఉండాలా, 30 కేసులు పెట్టించుకోవాలా, అటువంటిది మా బిడ్డలు మా నెక్స్ట్ జనరేషన్స్ అటువంటి భవిష్యత్తు కోరుకోవటంలా, ఎన్టీఆర్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ వంశం భవిష్యత్తు కావాలని కోరుకుంటారు తప్ప జగనన్న భవిష్యత్తు ఎవరు కోరుకోవటంలా. ఇప్పుడు ఒక్కసారి మనం చూసామంటే ఈ ఒక్క సంవత్సరం 93,273 కోట్లు అప్పు చేశారు కార్పొరేషన్స్ అన్ని కలిపి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా అప్పు చేసింది మొత్తం 60,707 కోట్లు ఆంధ్రప్రదేశ్. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్కి ఆర్బీఐ అప్రూవ్ చేసింది 48,724 కోట్లు చేసింది. అంటే కార్పొరేషన్స్ ఎన్ని కలిపితే 93,000 కోట్లు డైరెక్ట్గా ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం ప్రకారం 60,000 చేసిందంటే. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వారిని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఏ ఒక్కరిని మరువునని, మీరు పనిచేసే విధానమంతా తనకు స్పష్టంగా తెలుస్తుందని, మీ పనితీరంతా నేరుగా నా సెల్ఫోన్కే వస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కార్యకర్తలకు కష్టమొస్తే నా కుటుంబ సభ్యులకు కష్టమొచ్చినట్లు భావిస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట, జిల్లా, మండలాల నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని తీసుకెళ్లేందుకు కొత్త విధానాలను తీసుకువస్తున్నామని చెప్పారు. నెల్లూరు నగరంలోని వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో జరిగిన టీడీపీ జోన్ 4 సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నా ప్రయత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు మీరు ఎంత ఉన్నారు, చెట్టు కింద కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జెండాలు మోశారు, భుజాలు అరిగిపోయేట్టుగా మోశారు, కష్టపడ్డారు, కొంతమంది ప్రాణ త్యాగాలు చేశారు,
అలాంటి నా కుటుంబ సభ్యుల యొక్క త్యాగాలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. శాశ్వతంగా నేను రుణపడతాం. నేనే కాదు వేదిక పైన ఉన్న నాయకులందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడుంటే కార్యకర్తలు లేకపోతే ఇక్కడుండే నాయకులు ఉండరు. ఆ విషయం అందరం కూడా అన్నిటికీ గుర్తుపెట్టుకోవాలి. మంచి చెడులకు అన్నిటికీ కూడా మీకు ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చా తన కుటుంబ సభ్యులకు వస్తే ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా ఆలోచించి ఆ సమస్యను పరిష్కారం చేయడం మిమ్మల్ని ఆదుకోవడానికి నాయకత్వం శ్రీకారం చుట్టాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను రాబోయే రోజుల్లో ఇప్పుడు బాగా కష్టపడి నాలుగేళ్లు కేసులు పెట్టించుకొని నానా ఇబ్బందులు పడి రేపు రాబోయే భవిష్యత్తులో ఎక్కడన్నా ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత లేకపోతే ఒకరిద్దరు కొత్తగా మనం అవసరమైతే ఐదుగురు ఒకరిద్దరు తీసుకుంటాం. కానీ మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తని ఎవరు విస్మరించడానికి వీలు లేదు. వాళ్ళ త్యాగాల్ని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఒకవేళ ఏ లెవెల్లైనా సరే ఎవరైనా ఇగ్నోర్ చేస్తే దాన్ని నేరుగా కరెక్ట్ చేసే మెకానిజం ఆ బటన్ నా దగ్గర ఉంటుందని మనం ఒకసారి చెప్తున్నాం. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు, టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు, ధర్మవరం గణేష్, 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద తిమింగలమని, చిన్న తిమింగలాలు వైసీపీ ఎమ్మెల్యేలని టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. కాళహస్తి ఎమ్మెల్యే పెద్ద ఎలుకుబంటిగా మారాడని విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఆ కేసులకు తెలుగుదేశం భయపడదని తేల్చి చెప్పారు. మాట్లాడితే జైలుకు పంపుతారా, ఎంతమందిని జైలుకు పంపుతారో చూస్తామన్నారు. గత నాలుగేళ్లుగా నా మీద కేసులు పెట్టడానికి కొండను తవ్వి ఎలుకుతోకను కూడా పట్టుకోలేకపోయారని ఆరోపించారు. నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగణంలో జరిగిన టీడీపీ జోన్ 4 సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కోర్టుకి వేస్తే కడాన కోర్టుకు పోయి అటెండ్ అయిన పెద్ద మనిషి అంటే ఎమ్మెల్యేలు ఒక భయం లేరు, ముఖ్యమంత్రి ఒక పెద్ద తిమింగలం అయితే వీళ్ళు చిన్న చిన్న తిమింగలాలు ఎక్కడికక్కడ చేసేస్తున్నారు. ఇంకో పక్క సత్యవేడు ఎమ్మెల్యే, ఆయన మొత్తం అక్కడ ఉండే ఇసుకంతా పక్క చెన్నైకి వెళ్ళిపోవాలా. ఇంకొక ఆయన కాళహస్తిలో ఉన్నాడు, ఆయన పెద్ద ఎలుగుబంటు, 2000 కోట్ల రూపాయల ఆస్తి అంటారు, నాకే అర్థం కాల ఇదేంట్రాని. రాజకీయాల్లో ఉండే వాళ్ళు బరి తెగించడం ఏంటి? మీరు అక్కడ చూస్తే మొత్తం స్వర్ణముఖి నదిలో ఇసుక కానీ, ఇంకో పక్క మున్సిపల్ డంపింగ్ యార్డ్ మొత్తం భూమి ఆక్రమణ చేసుకోవడం కానీ, రేణిగుంట మండలం అనాసంపల్లి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం కానీ, ఒకటి రెండుగా తమ్ముళ్ళు ఎక్కడ ఏది కనపడినా ఆయన కప్పం కట్టాల్సిందే. వీళ్ళు ఎమ్మెల్యేలు, మీరంతా వాళ్ళ మీద మాట్లాడితే కేసు పెడతారు, కేసు పెడతారు కాబట్టి మీరు భయపడాలి, లేకపోతే 41A నోటీస్ కూడా ఇవ్వకుండా నేరుగా పోలీస్ స్టేషన్ తీసేపోయి పోలీస్ స్టేషన్ తిప్పితే మనం కూడా తిరగదాం. ఏం కాదు, ఆయన పోలీసులు వచ్చి ఒక 4 పోలీసులో 10 మంది వస్తే ఎంత గొప్ప నాయకుడైనా ప్రజలతో సంబంధాలు లేకపోతే మనుగడ కోల్పోతారని, ప్రజలతో మమేకం కాలేని కారణంతో మన్మోహన్ సింగ్ లాంటి నేత సైతం గెలవలేకపోయాడని టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపిస్తే రాజ్యసభ స్థానాలను అమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి బిడ్డ కాదని, క్యాన్సర్ గడ్డాని ఎద్దేవా చేశారు. టిట్కో ఇళ్లను పూర్తి చేసి ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలని ఆలోచిస్తే నాలుగేళ్లు అయినా ఇంతవరకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. టిట్కో గృహాలను బూత్ బంగ్లాలుగా మార్చేశాడని ఆరోపించారు. నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగణంలో జరిగిన టీడీపీ జోన్ 4 సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. క్యాన్సర్
ఎందుకు క్యాన్సర్ బిడ్డ అన్నానంటే మీ శరీరంలో ఎక్కడైనా సరే క్యాన్సర్ వచ్చేది గాని ఒక చిన్న గడ్డ కనపడినా దాన్ని ఆపరేషన్ తీసేసి ఆపరేషన్ చేసి తీసేయకపోతే ఇంకా నీ బాడీ నీ గుండెలు గుండోదరం చనిపోతే రాష్ట్ర పరిస్థితి అంతే అతన్ని వదిలించుకోవాలి శాశ్వతంగా ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తిని ఏ ఒక్క ప్రాంతాన్ని ఏ మతాన్ని ఏ వర్గాలైనా వదిలిపెట్టాడని తప్పుడు చేతులు మీరు చెప్పమంటున్నారు అందరూ కష్టాల్లో ఉన్నారా లేదా అందుకే నేను ఇప్పుడే వచ్చాను ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నా ఆ రోజు మీరు చూస్తే 256,000 ఇళ్ళు పూర్తి చేసి ఇక్కడనే దగ్గర దగ్గర 6,500 ఇళ్ళు తిట్కోల పూర్తి చేసిన ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి మొత్తం 770,000 ఇళ్ళు శాంక్షన్ చేపించాం మామూలు ఇళ్ళు కాదు ఏది గేటెడ్ కమ్యూనిటీలో డబ్బులుండే వాళ్ళ కట్టే తరహాలో బ్రహ్మాండ ఇళ్ళు వెడల్పైన రోడ్డు వేసాం కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాం మోడర్న్ గా ఒక విధంగా చెప్పాలంటే కిచెన్ దగ్గర నుంచి ఏ మెటీరియల్ కూడా బ్రహ్మాండమైన నాణ్యమైన మెటీరియల్ వాడి కడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కానీ సర్వీసెస్ కావాల్సింది పవర్ కానీ డ్రైనేజ్ కానీ అన్ని కూడా పవర్ ఒకటి ఏది కానీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెలిఫోన్ కానీ అన్ని బ్రహ్మాండంగా చేశాం నెల్లూరు జిల్లాలో ఓ దౌర్భాగ్యమైన మంత్రి ఉన్నాడని వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం సిగ్గుచేటని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా టోల్గేట్ వసూళ్లకు కాకాని ఓ డాన్ అని ఆరోపించారు కాకాని దోపిడీకి ఎందరో అధికారులు బలైపోతున్నారని విమర్శించారు అలాంటి డాన్ కాకానిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోరాడడం అభినందనీయమన్నారు నెల్లూరు నగరంలోని వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో జరిగిన టీడీపీ జోన్ 4 సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు రాజకీయాల్లో ఉండే మనం ప్రజా సమస్యలను కూడా హైలైట్ చేయాలి మీరు ఇక్కడి నుంచి పోయినాక ఏ నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్కడ గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ సర్వే పనులు ఉంది ఇక్కడ ఒక దౌర్భాగ్యమైన మంత్రి ఒక ఆయన ఉన్నాడు ల్యాండ్ మాఫియా గ్రావెల్ మాఫియా ఇసుక దోపిడీ అక్రమ టోల్ గేట్లు కొండలు గుట్టలు అన్ని కరిగిపోతున్నాయి ఒక లిక్కర్ మాఫియా 14 కంటే ముందు అప్పట్లోనే గోవా నుంచి చీప్ లిక్కర్ తీసుకొచ్చి అమ్మిన పెద్ద మాఫియా లీడర్ ఇతను అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే కోర్టులో ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ కూడా మాయమైపోయినాయి ఫైల్స్ మాయం చేసిన దొంగ కూడా కథలు మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలి భయం ఉందా అని అడుగుతున్నా భయం లేదు సిగ్గు కూడా లేదు అన్నిటికీ వదిలిపెట్టారు కరుడు గట్టిన నేరస్తులుగా తయారయ్యారు ఆర్థిక ఉగ్రవాదులుగా తయారైపోయారు ఇంకో పక్కన మీరు చూస్తే పొదలకూరులో సుమారు 300 ఎకరాల పైన భూములు కొనే పరిస్థితికి వచ్చారు ఒక్క వెంకటాచలం మండలంలో 400 కోట్ల రూపాయలు విలువ చేసే భూ కుంభకోణం చిల్లకూర మండలంలో 240 ఎకరాలకు సంబంధించిన రికార్డులు తారుమూలైతే బలిపశు అయింది ఎంఆర్ఓ ఇవన్నీ కూడా మనం చూస్తామంటే గడాన వీళ్ళ అక్రమాలకు అన్యాయాలకి ఉదయగిరి నారాయణ వేధింపులు పెట్టి చంపేస్తే బాగా అభినందిస్తున్న చంద్రమోహన్ రెడ్డి గారిని మిగిలిన లీడర్స్ బాగా ఫైట్ చేశారు హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకెళ్లారు ఎస్సీ కమిషన్ తీసుకెళ్లారు గట్టిగా పోరాడి ఆ కుటుంబానికి న్యాయం చేశారు ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ
బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూర్ 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-99-69791. 2024 ఎన్నికల్లో కుప్పంలో 100 మెజారిటీతో గెలిచి తీరుతానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. పులివెందుల్లో కూడా ఎమ్మెల్సీని గెలిపించామని చెప్పారు. సొంత బాబాయిని చంపినోడికి ఓట్లు వేస్తారా మీరు అని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. 35కి 35 సీట్లు జోన్ 4లో గెలవడంతో పాటు 175కి 175 సీట్లు టీడీపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో జరిగిన టీడీపీ జోన్ 4 సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రే ప్రజలకు చెప్తున్నా, బాబాయిని చంపిన వాడికి ఓట్లేస్తారా మీరు? కన్న తల్లికి తమ్ముడు ఉపయోగించుకునే తల్లిని, ఎక్కడుంది ఆ తల్లి? ఇప్పుడు చెల్లి ఎక్కడుంది? పిన్నమ్మను ఏం చేశాడు? ఏది మంగళసూత్రాన్ని తెంపేశాడా లేదా? ఇది క్యాన్సర్ గడ్డ అవునా కాదా? ఏం చెప్పాలి? నేను మీ బిడ్డ అంట, ఏం బిడ్డ నువ్వు? క్యాన్సర్ గడ్డ. కాబట్టి ఇంకో పక్క చూసే సిలికా, నేను ఇప్పుడే చెప్పా, తమ్మల్లో ఇలాంటి ఎమ్మెల్యేలు అందరి కథలు ఉన్నాయి. కొండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. పిఎన్ చూసుకుంటాడు, పార్టీ ప్రెసిడెంట్ చూసుకుంటాడు, మేము మాత్రం గెలిస్తే ఊపు వస్తే గెలిచిపోతాం అనుకుంటే కుదరదు. మీరు నాయకత్వాన్ని ఇవ్వాలి, ఇక్కడనే నాయకుల పార్టీ గెలవాలి. ఇది సాధ్యం. 175 సీట్లలో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పార్టీని బంగాళాఖాతంలో గెలపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మళ్ళీ మీ అందరిని ఒకటే కోరుతున్నా, 4 నెలల తర్వాత మళ్ళా మీటింగ్లు పెట్టుకుంటాం. నాకు ప్రాణ సమానమైన మిమ్మల్ని అందరినీ కోరేది, ఉదయం నుంచి మీ ఉత్సాహం చూశాను. ఒక్కరు కూడా కదలలేదంటే మీలో పట్టుదల ఉంది, కోపం ఉంది, కసి ఉంది, గెలిపించుకోవాలని తపన ఉంది. కార్యకర్తలు అనుకుంటే నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో జరిగిన జోన్ 4 సమీక్షా సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. యువతలో ఉత్సాహం నింపారు. త్వరలో రానున్నది చంద్రన్న రాజ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం చంద్రబాబు నాయుడు కష్టఫలితమేనన్నారు. ఆయన నాయకత్వంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సునామీని సృష్టించబోతుందని తెలిపారు. ఏనాడు రాజకీయాల జోలికి రాని మహాతలిని కూడా వైసీపీ నేతలు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సభలో అయితే వైసీపీ నేతలు అవమానించారో అదే సభకు మళ్లీ సీఎంగా చంద్రబాబు నాయుడును పంపేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పరిపాలనపై దేశమంతా మన వైపు చూస్తుంది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన ఈ పాలన దేశంలో ఒక నూతన పరిపాలనకి, రాజకీయ చైతన్యానికి, సాంకేతికతకి చిరునామాగా నిలిచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు కూడా పదే పదే 4 సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులు చూస్తున్నా నా కుటుంబ సభ్యులు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమని ఆయన పడుతున్న బాధ, వేదన ఎప్పుడు చూసినా ప్రతిరోజు ఓ కేసు, ఒక అరాచకం, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అరెస్టు, ఓ కార్యకర్తపై దాడి, ఓ కార్యకర్త ఇల్లు కూల్చివేత, ఓ కార్యకర్త పొలం ఆక్రమణ, మరో కార్యకర్త పోలీస్ స్టేషన్లో వేసి చితకబాదారని. ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓ సునామీ సృష్టించబోతుందనే దానికి 3 సంవత్సరాల 11 నెలలు మన నాయకుడు కంటికి రెప్పలా ఈ రాష్ట్ర ప్రజల్ని, మనల్ని కాపాడి ఈరోజు చేజేలు పలికేదానికి ఆయన శ్రమ, ఆయన కష్టం ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 దాకా కార్యకర్తల్ని, నాయకుల్ని పదే పదే ప్రోత్సహించి పోలింగ్ రోజు ఉదయం 5 గంటలకి
నాయకుల్ని లెదర లేపి పోలింగ్కి పంపి గెలుస్తాం గెలుస్తాం గెలుస్తాం, మీరు ధైర్యంగా నిలబడండి అని ముందుకు నడిపించిన మన నాయకుడు. ఒకే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఓ ముఖ్యమంత్రి కుమార్తెగా, ఓ ముఖ్యమంత్రికి భార్యగా ఏనాడు అధికారం వైపు చూడని మహాతల్లి, ఏనాడు మన రాజకీయాల వైపు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ తప్పితే ఏనాడు రాజకీయాల వైపు చూడని మహాతల్లిని కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచారు. ఒకే ఒక్కటి మనందరి ధ్యేయం, ఏ అసెంబ్లీలు అయితే మనకి అవమానం జరిగిందో ఆ అసెంబ్లీకి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాని మన నాయకుడు బయటకు వచ్చాడు. మళ్ళీ ముఖ్యమంత్రిగా మన నాయకుడిని ఆ సభలో పంపించే బాధ్యత మనందరిది. దానికి నాంది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రారంభమైంది. పెద్ద ఆయన చెప్పినట్టు 175కు 175 నియోజకవర్గాల్లో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి మనందరం కార్యాన్ముఖులు కావాలని కోరుకుంటూ. నెల్లూరు నగరంలోని వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 35 నియోజకవర్గాల జోన్4 సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జగన్ రాష్ట్రానికి భవిష్యత్తు కాదని, దరిద్రం శని అరిష్టమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రానికి దరిద్రం, మీ బిడ్డ కాదు రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ ఈ జగన్. ఇదే జరిగితే రాష్ట్రం నాశనం అయిపోవడమే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా సరే ఇప్పుడన్నా వేరే రాష్ట్రాలకు పనిచేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈయన గంజాయి కల్చర్తో లేకపోతే గన్ కల్చర్తో మద్యానికి బానిసలైన జీవితాన్ని గడిపే వాళ్ళందరూ కడాన పాసి పనులు చేసుకోవడానికి కూడా పని రాకుండా, కూలి పనులు కూడా చేసుకోవడానికి పని రాకుండా పోతారు. కాబట్టి ఆ విషయం మనం చెప్పాలి. ఈరోజే వాళ్ళు ప్రారంభించారు. నేను కూడా ఈరోజే ఇక్కడే నెల్లూరులో టిడ్కో హౌసెస్ అన్ని కూడా స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లాబక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం.
కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేచిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు, టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు. ధర్మవరం గణేష్, 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు. నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగణంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 35 నియోజకవర్గాల జోన్ 4 సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు విచ్చేశారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మా తెలుగు తల్లి గీతాలాపనతో సమావేశం ప్రారంభించారు. సమావేశంలో 35 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. వైసీపీ పార్టీ గాలికి పుట్టిన పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం 5 కోట్ల మంది చేసుకున్న దురదృష్టకరమని చెప్పారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి పరిపాలన చేశారు. ఫస్ట్ టైం ఒక దుర్మార్గుడు, ఒక సైకో, ఒక అవినీతి పరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం 5 కోట్ల మంది ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాలు ప్రయాణం చేసింది ఈ రాష్ట్రంలో. ఈ 41 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. దాదాపుగా 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన బాధ్యత నిరంతరం ప్రజల పక్షాన ఉండి వారికి న్యాయం చేయడం. అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం. ఒకవేళ అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజలకి మేలు చేసే కార్యక్రమం చేస్తాం. నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీడీపీ జోన్ 4 సమీక్ష అనూహ్యంగా సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రావడం, అందుకు తగినట్లు సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేయడంలో నెల్లూరు తెలుగు తమ్ముళ్లు సఫలీకృతులయ్యారు. 5 పార్లమెంటు నియోజకవర్గాల, 35 నియోజకవర్గాల ముఖ్య టీడీపీ నేతలకు అత్యంత కీలకమైన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉదయమే సభావేదిక వద్దకు ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేరుకున్నారు. సభా కార్యక్రమాలను ప్రారంభించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు మధ్యాహ్నం చేరుకున్నారు. మార్గ మధ్యలోని వెంకటేశ్వరపురంలో టీడీపీ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్ల వద్ద ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేలా తనే స్వయంగా సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూల బొకేలతో ముంచెత్తారు. సభ ఆద్యంతం నాయకులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ వైసీపీ అరాచక పాలనపై దుమ్మెత్తిపోస్తూ చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగింది. సభా వేదికపై చివరి ఇటీవల ఎమ్మెల్సీగా అధిక మెజారిటీతో గెలిచిన కంచర్ల శ్రీకాంత్ను ఘనంగా ఆయన సన్మానించారు. జోన్ 4 సమీక్ష సమావేశం విజయవంతానికి కృషి చేసిన వారిని పేరు పేరున అభినందించారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తే రానున్నది మన టీడీపీ ప్రభుత్వమేనని నాయకులను ఉత్సాహపరిచారు. తదనంతరం సాయంత్రం రోడ్డు మార్గాన రేణిగుంటకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో చంద్రబాబు గన్నవరం చేరుకుంటారు. ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేశాడు. మీడియా పైన ఆంక్షలు పెట్టాడు, మీడియా పైన దాడులు చేశాడు, రాజకీయ పార్టీల పైన దాడులు చేశాడు, ప్రజా సంఘాల పైన దాడులు చేశాడు, మాట్లాడే వ్యక్తుల పైన కేసులు పెట్టాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఒక మాస్క్ ఇవ్వని పాపానికి అడిగిన దానికి సుధాకర్ని పిచ్చివాడిని చేసి చంపేశాడు. ఏమనాలి? అబ్దుల్ సలాం ఎవరైతే నంద్యాలలో ఉండే మైనారిటీ సోదరుడు, వీళ్ళ వేధింపులు తట్టుకోలేక బలవంతపు మరణానికి పాల్పడి ఆయన భార్య ఇద్దరు పిల్లలతో కూడా చనిపోయాడంటే ఏమనాలి ఈ రాక్షసత్వానికి?
ఇది క్యాన్సర్ గడ్డ కాకపోతే ఏంటని అడుగుతున్నా నేను. అత్యాశకపోయాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒళ్ళు బలిసి విర్రవీగి మాట్లాడినటువంటి సంగతిని గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనందరం 4 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పనులు చేసే బిల్లులు ఇవ్వలేదు, ఆస్తుల్ని ధ్వంసం చేశారు, వ్యాపారాలను నాశనం చేశారు. చివరికి పార్టీ మారకపోతే నాతో సహా ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టాడు, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాడు. ఎన్ని పెట్టినా సరే జగన్ మోహన్ రెడ్డి లాగా వైసీపీ పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ గాలికి పుట్టినటువంటి పార్టీ కాదని జగన్ మోహన్ రెడ్డి గమనంలోకి తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉన్నటువంటి పార్టీ. వచ్చిన మా పులులు సినిమాలు అందరికీ నమస్కారం. పాపం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత మీ పులులు అయిపోయినారు, వాళ్ళు పిల్లులు అయిపోయినారు. వైసీపీ వాళ్ళు దుమ్మరి అయిపోయింది. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రోగ్రాం మొదలు పెడుతున్నాడు, ఆ బ్యానర్ పట్టుకొని పిలిచారు, ప్రతి ఇంటికి అది అర్పిస్తారంట పోస్టర్ స్టిక్కర్. ఏంటంటే జగన్ అన్నే మా భవిష్యత్తు అయ్యా, మా కొద్దయ్యా జగన్ అన్నే భవిష్యత్తు అంటే 16 ఏళ్ళు జైల్లో ఉండాలా, 30 కేసులు పెట్టించుకోవాలా, అటువంటిది మా బిడ్డలు మా నెక్స్ట్ జనరేషన్స్ అటువంటి భవిష్యత్తు కోరుకోవటంలా. ఎన్టీఆర్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ వంశం భవిష్యత్తు కావాలని కోరుకుంటారు తప్ప జగన్ అన్న భవిష్యత్తు ఎవరు కోరుకో. చిరునామాగా నిలిచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు కూడా పదే పదే 4 సంవత్సరాలుగా నిద్ర లేని రాత్రులు చూస్తున్నా నా కుటుంబ సభ్యులు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమని ఆయన పడుతున్న బాధ వేదన ఎప్పుడు చూసినా ప్రతిరోజు ఓ కేసు, ఒక అరాచకం, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అరెస్టు, ఓ కార్యకర్తపై దాడి, ఓ కార్యకర్త ఇల్లు కూల్చివేత, ఓ కార్యకర్త పొలం ఆక్రమణ, మరో కార్యకర్త పోలీస్ స్టేషన్లో వేసి చితక బాధారని. ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓ సునామీ సృష్టించబోతుందనే దానికి 3 సంవత్సరాలు. ఈరోజు మీటింగ్ జరుగుతుండేదే క్లస్టర్ ఇన్ఛార్జ్ని ఉద్దేశించి, అలాగనే యూనిట్ ఇన్ఛార్జ్ని ఉద్దేశించి ఈ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీ అందరికీ మరోసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం 5 పార్లమెంట్లు 35 నియోజకవర్గాలకు సంబంధించి జోన్ 4 కార్యక్రమం నెల్లూరు పార్లమెంట్లో జరగడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఆ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మీ అందరి యొక్క కష్టం, సమిష్టి కృషి. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఊరికనే గాలితో వచ్చేసే
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జోన్ ఫోర్ సమీక్షా సమావేశం విజయవంతమైంది. సభావేదిక ఏర్పాటు దగ్గర నుంచి కార్యక్రమం చివరి వరకు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు హోదాలో జిల్లా అగ్రనాయకులందరి సహకారం సూచనలతో అబ్దుల్ అజీజ్ ఈ కార్యక్రమ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ అగ్రనేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష స్థాయిలో పూర్తి న్యాయం చేశారని అభినందనలు వెల్లువెత్తాయి. సభావేదిక ఏర్పాటు దగ్గర నుంచి ఎలా ముందుకెళ్లాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందో జిల్లా టీడీపీ సీనియర్ నేతలను సంప్రదిస్తూ వారి సలహాలు పాటిస్తూ పావులు కదిపారు. సభావేదిక మీద సైతం తనదైన వాక్చాతుర్యతతో నాయకులను ఆకట్టుకుంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ అబ్దుల్ అజీజ్ అడుగులు వేశారు. ఫలితంగా టీడీపీ అధినేత రాష్ట్ర జిల్లా సీనియర్ టీడీపీ నాయకులచే ఆయన ప్రశంసలు అందుకున్నారు. కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి అభినందిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. అదే మాదిరిగా ఎయిర్పోర్ట్లన్నీ చాలా బాగా చేశారు. ఒక మినీ మహానాడు మాదిరిగా చాలా చక్కగా చేశారు. ఏర్పాట్లు చేసిన నాయకులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మనకందరికి కూడా అనుభవాలు వచ్చాయి. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ ఫోర్ సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేచిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు, టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు, ధర్మవరం గణేష్, 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు.